కడప జిల్లా జమ్మల మడుగులు పిఆర్ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న మార్కెట్ ను కర్ఫ్యూ కారణంగా పిఆర్ ప్రభుత్వ పాఠశాలలోని క్రీడా మైదానంలోకి మార్చడం జరిగింది. ఈ మార్కెట్ ను సందర్శించడానికి వచ్చిన జమ్మల మడుగు ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి మార్కెట్ ను అక్కడ జరిగే విధానాన్ని చూసి మున్సిపల్ పోలీస్ డిపార్ట్మెంట్ ను అభినందించారు. తాము అనుకున్న దానికన్నా మీరు చాలా బాగా మార్కెట్ ను నడిపిస్తున్నారని అన్నారు. కరోనా వైరస్ గురించి ప్రజలకు వివరిస్తూ, ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి, ఒకరి నుంచి ఒకరికి చాలా ఈజీగా వ్యాప్తి చెందుతుంది. మార్కెట్ లో కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు క్యూ పద్ధతి పాటించండి, ఒకరికి ఒకరు 1 మీటర్ లేదా 2 మీటర్ల దూరం పాటించాలని అన్నారు. కూరగాయలు కూడా 2 వారాలకు సరిపడా ముందే తీసుకోండి, ఏదైనా అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకండి అని సూచించారు. నేను ఆఫీసర్లను కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఈరోజు చాలా కష్టపడుతున్నారు ప్రజల్లో. ప్రతి నిమిషము ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తిరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే ఒకటి అడ్వైస్ ఇస్తాను, వాళ్ళతో పాటు సామాన్య జనాలకు కూడా కంప్లీట్గా ఇలా ఉండాలి, క్లోజ్గా. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను, ఎక్కడ కూడా మీ బాడీ ఎక్స్పోజ్ కాకూడదు. అలాగే ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ లేదా బయటికి కూరగాయలకు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ ఇళ్లలోకి పోయేటప్పుడు ఈ వేసుకునే దుస్తులు అన్ని, డ్రెస్సెస్, మిగతా అన్నీ కూడా ఇంటి బయటనే వదిలేయాలి. వదిలేసి వాళ్ళు ఇంట్లోకి పోయే ముందర స్నానం చేసి ఇంట్లోకి పోతే వాళ్ళ కుటుంబం కూడా సేఫ్. ఈ వ్యాధి మీకందరికీ తెలిసినట్టే చాలా స్పీడ్గా వ్యాపిస్తుంది. ఇప్పుడు మనకు తెలిసి నొసం గ్రామం పక్కన మన పెద్దముడి మండలం ప్రజలన్నీ కూడా రెడ్ అలర్ట్ చేశారు. 7 విలేజెస్, ఆ 7 విలేజెస్ కూడా ఇప్పుడు ఎవరు కూడా ఊర్లోకి పోయేదానికి లేదు. ముఖ్యంగా భూతమాపురము, భీమగుండము, తర్వాత పాంపల్లె, ఈ వారం గుల్లకుంట, ఈ విలేజెస్లోకి ఇన్ అవుట్ ఫ్లో కూడా చాలా వరకు తగ్గించాము. ఎందుకంటే ఏమైనా ఈ వ్యాధిలో తిరిగిన వాళ్ళు ఏమైనా ఉండేవాళ్ళు ఆ నొసం నుంచి బయటకు వచ్చి ఇంకా మిగతా వాళ్ళకి రాకోకుండా ఉండేదానికి. అలాగే మీకు ఏమైనా సింటమ్స్ కనపడితే మీరు ఇమీడియట్గా ఫోన్ చేయండి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ వాళ్ళకి కానీ, పోలీస్ వారికి కానీ, గ్రామ సచివాలయం వాలంటీర్లకు కానీ ఎవరికైనా చెప్తే వీళ్ళని ఐసోలేషన్ పెడతారు. నిజంగా ఈ పొద్దుటికి మనకు రేపు నెల 7వ తేదీ కల్లా దీని ప్రభావం తెలుస్తుంది. దాదాపు 14 రోజులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఐసోలేషన్లో ఉండాలి. 14 రోజులు ఐసోలేషన్లో ఉంటే కనీసం ఆ వ్యాధి బయటికి రాకోకుండా వాళ్ళకు ఉండే రోగం వాళ్ళు ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషనా ఏదో ఒక విధంగా వాళ్ళు దూరం దూరంగా ఉండాలి. ఈ వ్యాధి చాలా స్పీడ్గా వ్యాపిస్తుంది. ఈ పొద్దు మార్కెట్లో కూడా మేము ఈ విధంగా ఓపెన్ గ్రౌండ్లో ఎండ పొద్దున పెట్టాం. కనీసం మనకుంటే టెంపరేచర్ అయినా కూడా కొంతవరకు సహకరిస్తుంది. వెస్టర్న్ కంట్రీస్లో ఈ టెంపరేచర్ కూడా వాళ్ళకి అనుకూలంగా లేదు. ఈ విధంగా మనం అందరం కూడా జాగ్రత్తలు పడేయాలి. అలాగే నేను ఒకటే ఒకటి కోరుతున్నాను ప్రజలందరినీ, నిత్యావసర వస్తువులు 2 వారాలకు సరిపోయేమైనా ఒకేసారి ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను కూడా రావడం మిమ్మల్ని అందరినీ నేను కూడా క్షమించని కోరుతున్నాను. నేను కూడా పబ్లిక్లోకి రాకూడదు, ఒక ప్రజానాయకునిగా ఉండి కానీ ఇక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ ఒకసారి చూస్తాము ఏం జరుగుతుంది, బాగా జరుగుతుందా లేదా అనేది ఆలోచనతో వచ్చాము. కానీ ఇక్కడ అద్భుతంగా మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఈ పొద్దు అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చేస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు మార్కెట్ కూడా, ఇంతకుముందు క్లోజ్ ఏరియాలో మార్కెట్ ఉండేది, దాన్ని ఓపెన్ ఏరియాకి మార్కెట్ తేవడంతో మనం కూడా వెంటిలేషన్ కానీ, ఈ వైరస్ రావడం ఎండకు కానీ ఏదైనా జరుగుతుంది అది కూడా 9 గంటల వరకే పెట్టమన్నాము. 9 గంటల లోపల అందరూ తీసుకోండి, ప్రతిరోజు బయటికి రావకండి.